मेगा ఫ్యామిలీలో పెళ్లి బజాలు మోగనున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన బ్యాచలర్ లైఫ్ కు ఎండ్ కార్డ్ వేసి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రియ సఖి సొట్టబుక్కల సుందరి లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ ఏడడుగులు వేయబోతున్నాడు. జూన్ 9వ తేదీ రాత్రి వీరిద్దరి ఎంగేజ్మెంట్ హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఉంగరాలు మార్చుకున్నారు. మరికొద్ది రోజుల్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగబోతుంది. దాదాపు 7 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్న వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఫైనల్ గా 3 ముళ్ళు బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇప్పటికే వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే వరుణ్ లావణ్య ఎంగేజ్మెంట్ తో మెగా డాటర్ నిహారిక కొనిదేల విడాకులపై ఫుల్ క్లారిటీ వచ్చేసిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. నిహారిక 2020 డిసెంబర్ లో చైతన్య జొన్నలగడ్డతో 7 అడుగులు వేసింది. వీరిది పెద్దలు కుదిర్చిన సంబంధం. అప్పట్లో వీరి వివాహాన్ని నాగబాబు ఎంతో ఘనంగా చేశారు. అయితే గత కొంతకాలం నుండి నిహారిక తన భర్త చైతన్యకు దూరంగా ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ లో ఎక్కడా కూడా చైతన్య కనిపించలేదు. నిహారిక చైతన్య కలిసి ఉంటే కంపల్సరీ ఈ ఎంగేజ్మెంట్ కైతే వచ్చేవారు. రాలేదు కాబట్టి వీరి విడాకుల వార్తలు నిజమే. నిహారిక చైతన్య విడిపోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి.